నమస్తే, వెల్కమ్ టు ఐ3 న్యూస్. నేను అర్జున్. ఇక ఓటర్ లిస్టులో తప్పిదాలుంటే తెలపాలని ఎమ్మెల్యే సాయప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాబితాలో మార్పులు చేర్పులుంటే 10 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటర్ లిస్టును వార్డు నాయకులు పరిశీలించాలన్నారు. ఒక వార్డులో ఉన్న ఓటు మరొక వార్డులో ఉంటే వాటిని సెర్చ్ చేయాలన్నారు. నూతనంగా పెట్టిన 42వ వార్డుకు సంబంధించి కొన్ని ఓటర్లను అందులో జతపరచడం జరిగిందన్నారు. పట్టణంలో ఉన్న 42 వార్డులకు గాను ఒక్కొక్క వార్డుకు దాదాపు 3800 ఓటర్లను మించకుండా లిస్టును సిద్ధం చేసినట్లు తెలియజేశారు. దీనిపై పట్టణంలోని అన్ని రాజకీయ నాయకులు, వార్డు నాయకులు అభ్యంతరాలు ఉంటే నిరభ్యంతరంగా తెలియజేసి మార్పు చేయాల్సిందిగా ఆయన వెల్లడించారు. అధికారులు కూడా ఆఫీసులో కూర్చొని నివేదికను తయారు చేయడం కాకుండా వార్డుల్లో తిరిగి ఓటర్ లిస్టు సమగ్రంగా రూపొందించాలన్నారు. ఓటర్ లిస్ట్ వచ్చింది, బైఫర్కేషన్ అయింది ఆదివారం మున్సిపాలిటీ. దాంట్లో ఒక వార్డు పెరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కరెక్ట్గా సర్వే చేయాలి. ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు సర్వే చేసి ఈ వార్డు ఇంకో వాళ్ళే పోయింది, ఇంకో వాడు ఇంకో వాళ్ళే పోయి పడకుండా కరెక్ట్గా సర్వే చేసి యా ఇంటి నుంచి యా ఇంటి వరకు అనేది కన్ఫర్మ్గా చేసుకొని ఆ లీడర్లతో మాట్లాడుకొని కరెక్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా రేపు ముందుకు ఎలక్షన్కి ఇబ్బంది వస్తుంది. అట్లా కాకుండా అందరు కన్సర్న్ చెప్తాను, మా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కానీ వాళ్ళంతా కూడా పోయి ముందే, ఇంకా టైం 10 రోజులు ఉంది, ఆ 10 రోజుల లోపలనే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలో ఏరియా కరెక్ట్గా ఉండాలి. అంటే ఈడ పోయి ఆడ ఓటేసే పరిస్థితి కాకుండా ఉండాలంటే ఇప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. వీళ్ళు కూడా ఆఫీసులో కూర్చొని ఏదో టిక్కులు వేసేది కాకుండా మనం సర్వే చేయాలి. సర్వే చేస్తేనే అది ఏదైనా కానీ తెలిసేది. ఊరికే ఆఫీసులో కూర్చొని పంపించే పరిస్థితి గతంలో జరిగింది, ఇప్పుడదే జరుగుతూ ఉంది. అట్లా కాకుండా వీళ్ళే పోయి టీపీ వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో అందరూ పోయి ఆ వార్డులో ఉన్నటువంటి మనవాళ్ళు పట్టుకొని ఏ విధంగా చేస్తే సరిపోతా అని చెప్పేసి ఆలోచించి చేయాలి. లేకపోతే అన్ని తలకనకు వస్తాయి, పబ్లిక్ కూడా ఓటు ఏడేళ్ళు తెలిసే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఏదైనా ఉన్నా దొంగ ఓటు ఉన్నా తొలగించాలా. సరే, డబుల్ పడినాయి ఇప్పుడు కూడా డబుల్ ఓట్లు వచ్చినాయి. ఈ వాళ్ళలో ఇంకో ఓటే వాళ్ళు రెండు పేర్లు వచ్చినాయి. ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి దీంట్లో. అందుకే ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే కరెక్ట్గా సర్వే చేసి ఆధార్ కార్డు లింక్ తీసుకొని ఆధార్ కార్డు ద్వారానే ఈ ఓటర్ లిస్ట్ తయారు చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఈ తగిన అయితే రేపు నా ఎలక్షన్ కూడా ఇబ్బంది వస్తుంది. ఓకే, రైట్. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి ఐ3 న్యూస్. ప్రతిక్షణం ప్రజాహితం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.